పొత్తులతో పాత చర్చ వ్యూహం మార్చిన వైసీపీ ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి అసలే ఎన్నికల వేళ అనూహ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లడం నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి వారు లీడ్ తీసుకుంటుండడం చివరిగా పవన్ టీడీపీతో పొత్తుల ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలపై చర్చలకు కారణమవుతున్నాయి ఇన్నాళ్లు పవన్ చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా విమర్శలు చేసిన వైసీపీకి ఇప్పుడు వీరిద్దరి పొత్తుతో ఆ అవకాశం లేకపోయింది దీంతో వైసీపీ పాత అంశాలకే కొత్త రంగులెద్ది తెరపైకి తెస్తోంది తద్వారా జనసేన కేడర్లో అనుమానాలు తెచ్చి ఈ కూటమిని ఆత్మరక్షణలోకి నెట్టే పనిలో బిజీగా ఉంది గతంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వీరిద్దరికీ వరుసగా బై చెప్పేసి అనంతరం ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ అప్పట్లో టీడీపీకి గుడ్ బై చెప్పే సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే బీజేపీ విషయంలోనూ చేశారు టీడీపీ వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి సిద్ధంగా లేనన్న పవన్ బీజేపీ ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు దీంతో ఈ రెండు వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి ఇప్పుడు మళ్లీ అవే తిరిగి తెరపైకి వస్తున్నాయి వచ్చే ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి పోటీ చేయబోతున్నట్లు రాజమండ్రి జైలు బయట పవన్ చేసిన ప్రకటనతో ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి టీడీపీ జనసేన పొత్తు ఉండబోదని ఎవరు అనుకోకపోయినా ఇంత హఠాత్తుగా ఇలా ప్రకటన వస్తుందని మాత్రం ఊహించలేదు తద్వారా చంద్రబాబు అరెస్టు కంటే టీడీపీ జనసేన పొత్తుపైకి చర్చ మళ్లింది ఆ రెండు పార్టీలకు కావాల్సింది ఇదే అయితే పవన్ ప్రకటనతో షాక్ అయిన వైసీపీ ఆ తర్వాత కోలుకుని ఇప్పుడు పాత విషయాలను కెలుకుతోంది ముఖ్యంగా పవన్ వెన్నుపోటు డైలాగ్ ను తెరపైకి తెస్తోంది చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ ను జనసేన కేడర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేలా గతంలో చేసిన వెన్నుపోటు వ్యాఖ్యల్ని తెరపైకి తెస్తోంది చంద్రబాబును నమ్ముకుంటే ఏదో ఒక రోజు వెన్నుపోటు తప్పదనే అంశాన్ని వైసీపీ వైరల్ చేస్తోంది అయితే దీనికి కౌంటర్గా చంద్రబాబుతో పొత్తు వల్ల తమ నేత పవన్ సీఎం అయ్యే ఉందన్న విషయాన్ని జనసేన తెరపైకి తెస్తోంది టీడీపీ సైతం ఇదే వాదనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది పవన్తో అధికారం పంచుకోబోతున్నామనే చర్చతో టీడీపీ నేతలు ముందుకెళ్తున్నారు దీంతో వెన్నుపోటు వర్సెస్ అధికార భాగస్వామ్యం చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా సాగుతోంది